అర్థమైంది సార్, అర్థమైంది. ఇప్పుడు జనరల్లీ ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూల్లో నేను వేరే వాళ్ళని ఎంటర్టైన్ చేయడం అనేది సాధారణంగా జరుగుతోంది. సో ఈరోజు ఫర్ అ చేంజ్ మీరు దీపావళికి ఎంటర్టైన్ చేయాలి. ఫస్ట్ కరుణ కుమార్ గారితో స్టార్ట్ చేద్దాం. కరుణ కుమార్ గారు ఇవాళ దీపావళికి ఒక పాట పాడతారు. రెడీ రెడీ. ఆకాశ విధిలో హాయిగా ఎగిరేవో దేశ దేశాలన్నీ తిరిగి చూసేవో. ఎడతానున్నాడు బావా, ఎడతానున్నాడు బావా, జాడతెలిసాడే తెలుపరావా, అందాల ఓ మేఘమాల, చందాల ఓ మేఘ నేను భానుమతి గారి వర్షన్ పాడేశాను మధ్యలో, నన్ను క్షమించండి. ఈ పాట నన్ను కూడా చాలా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన సాంగ్ అందుకని. మీరు రిలీజ్ అయినప్పుడు విన్నారు కదండి పాట? రిలీజ్ అయినప్పుడు విన్నారా? లేదండి. మా ముత్తమ్మ గారు మీకు రెండు గిఫ్ట్లు కట్టు. ఓకేనా? ఈ దెబ్బతో 250 షాట్స్ ఇద్దాం అనుకున్నాను, తగ్గించేసి 50 షాట్స్ ఇస్తాను. అది మీరు తర్వాత గొడవపడి నా గిఫ్ట్ ఎక్కడ ఇస్తున్నా అండి? అంటే ఇప్పుడే ఇచ్చేస్తే పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి. కానీ ఆ పాట అసలు భానుమతి గారు కూర్చొని ఆకాశ వీధిలో మీరు భానుమతి గారి లాగా పాడుతున్నారు మేడం. ఎడతానున్నాడో బావా, జాడ తెలిసిన పోయిరావా. రావట్లేదు కిందకి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.